హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్. నేను చెన్నై టు వైజాగ్, నాది మా బ్రదర్ది కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మేము హౌరా మెయిల్లో ఉన్నాం. చెన్నై టు హౌరా మెయిల్. ఈ బండి ఎలా ఉంటుందంటే, డైలీ మేము చాలాసార్లు ఎక్కాం. ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ బండి మీద ఎవరైనా ట్రావెల్ చెయ్యాలి అని అంటే గతి లేకో మతి లేకో చేసుకోలేదు. చూసారా, ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్. ఓకే, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. చూసారా, యాక్చువల్లీ మా బెర్త్ కింద ఉంది, మేము పైన వచ్చి కూర్చోవలసి వచ్చింది. చూసా, నాది అప్పర్ బెర్త్, కానీ ఇది పరిస్థితి. కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఈ బండిలోను ఆర్పిఎఫ్ఓలు ఉంటారు, టీటీలు ఉంటారు, స్క్వాడ్ ఉంటారు, కానీ ఇది మాత్రం రోజు ఇలాగే జరుగుతుంటుంది. సో మీరు చూస్తున్నది ఇది జనరల్ బోగీ కాదు, రిజర్వేషన్ బోగీ S5. ఓన్లీ ఈ బోగీ కాదు, మొత్తం A to Z అన్ని బోగీలు కూడా. అంటే అట్లీస్ట్ ఎలాగంటే, బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుండి మీరు చూస్తుంటారు కదా, బాత్రూమ్ పక్కనే ఉంటుంది. వెళ్ళడానికి కూడా మ్యాక్సిమం మినిమం 15 మినిట్స్ అబోవ్ పడుతుంది అన్నమాట. అంత దారుణమైన పరిస్థితి చూడండి బ్రదర్, అది మన ఇండియన్ రైల్వేస్, అందులో మెయిల్ చెన్నై టు హౌరా మెయిల్ పరిస్థితి చూస్తున్నారా? చూడండి, ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. కానీ దీన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకునే నాదుడు కానీ ఏమీ లేదు. ఎలా అంటే, ఇంచుమించు ఈ బండి కోసం నేను సుమారుగా 50 to 60 days బిఫోర్ రిజర్వేషన్ చేసుకున్నాను. అది మాలాగా అందరూ చాలామంది రిజర్వేషన్ చేసుకున్నారు, కానీ వీళ్ళందరూ రిజర్వేషన్ చేసుకున్నారు అని అనుకోవద్దు. వీళ్ళందరూ ప్రతి బోగీ కూడా ఉన్నోళ్ళు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మీకు వీలైతే మాత్రం పై అధికారుల వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులోనూ దొంగతనాలే జరగవచ్చు, హత్యలే జరగవచ్చు, మాన భంగాలే జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. చూసారా, ఆల్రెడీ లేడీస్ వెళ్తున్నారు బాత్రూమ్కి. వాళ్ళ పరిస్థితి చూడండి ఒక్కసారి. ఓకే.